హై వ్యూస్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. ఇంకా మార్కెట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే వీక్లీ ట్రేడింగ్ లాస్ట్ డే ని మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఫ్లాట్ నోట్ తో స్టార్ట్ చేయడం మనం చూసాము. బట్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే కంటిన్యూస్ గా మార్కెట్స్ లో ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా చూసుకున్నట్టయితే ఈ రోజు ప్రస్తుతం చూసుకున్నట్టయితే బాగా వీక్ అవడం చూస్తున్నాం మార్కెట్స్. ముఖ్యంగా నిఫ్టీ చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ నుండి లైక్ చూసుకున్నట్టయితే 10,780 ఆ లెవెల్ వద్ద ఓపెన్ అవగా ఆ లెవెల్ నుండి కూడా కరెక్ట్ అవుతూ ప్రస్తుతం అరౌండ్ 96 పాయింట్స్ వరకు కూడా కరెక్షన్ లో చేయడంతో కీ లెవెల్ అయిన 10,650 ని నిఫ్టీ ప్రస్తుతం హోల్డ్ చేస్తూ వస్తోంది. అండ్ సెన్సెక్స్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం 291 పాయింట్స్ నెగిటివ్ గా 35,584 వద్ద ట్రేడ్ అవుతుండగా బ్యాంక్ నిఫ్టీ 279 పాయింట్స్ నెగిటివ్ గా 26,690 వద్ద ట్రేడ్ అవుతూ వస్తోంది. నిన్న కొంత నిఫ్టీతో కంపేర్ చేసినట్టయితే బెటర్ గా ట్రేడ్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చూసుకున్నట్టయితే మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి బాగా వీక్ అవ్వడం చూస్తున్నాము. బోత్ లైక్ పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ లో కరెక్షన్ ట్రెండ్ అనేది ఎక్కువగా మనం చూస్తున్నాము. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో ప్రస్తుతం సెల్లింగ్ అనేది చూస్తున్నాము. మార్నింగ్ కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ లో కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తోంది. ప్రస్తుతం అడ్వాన్సెస్ 491 గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 1/3 గా హయ్యర్ సైడ్ లో మోగుతున్నాయి. అరౌండ్ 1,194 ఆ రేంజ్ లో ట్రేడింగ్ ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజెస్ లో చూసుకున్నట్టయితే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నియర్లీ 4%, బీపీసీఎల్ 3.58%, ఎన్టీపీసీ 3.5%, భారతీ ఇన్ఫ్రాటెల్ 3.5%, అండ్ గెయిల్ 2.26% వరకు అప్ సైడ్ లో మోగుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజెస్ లో కనుక వెళ్ళినట్టయితే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 8.5%, అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ 5%, హిందోల్కో 4.5%, సన్ఫార్మ 1.17%, అండ్ వేదాంత 3.5% వరకు లూజెస్ లో ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా నిఫ్టీ టాప్ లూజెస్ లో చూసుకున్నట్టయితే ఫార్మా అండ్ మెటల్స్ నెగిటివ్ గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. మార్నింగ్ కి ఇప్పటికీ చూసుకున్నట్టయితే మెటల్స్ లో సెల్లింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఫార్మాలో చూసుకున్నట్టయితే ఫార్మా స్టాక్స్ అన్ని కూడా చూసినట్టయితే సెల్లింగ్ ప్రెషర్ కి లోన్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా డాక్టర్ రెడ్డిస్ విషయానికి వచ్చినట్టయితే ఆన్ న్యూస్ యుఎస్ఎఫ్డిఏ 11 అబ్జర్వేషన్స్ ని ఇష్యూ చేసిన కారణం చేత డాక్టర్ రెడ్డిస్ బాగా డౌన్ సైడ్ లో ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే సెల్లింగ్ మోడ్ లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో కొంత సెక్టర్స్ వైజ్లో అప్ మూవ్ కంటే కూడా స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అండ్ కొంత బెటర్గా ట్రేడ్ అవుతున్న సెక్టర్స్ ఏవైనా ఉన్నాయి అంటే కొంత ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ కొంత పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవుతూ రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ రియాలిటీలోని ఒబరాయ్ రియాలిటీ అండ్ ఐబీ రియల్ ఎస్టేట్ లాంటి స్టాక్స్లో చూసుకుంటే కొంత బయింగ్ అనేది కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ స్టాక్స్ ఒక 2 to 2.5% మధ్య అప్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక మెయిన్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే దిలీప్ బిల్డ్కాన్ ఒక 9%, అదానీ పవర్, ఒబ్రాయ్ రియాలిటీ, టాటా పవర్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ జిఎంఆర్ ఇన్ఫ్రా లాంటి స్టాక్స్ ఒక 1 to 9% మధ్య డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మిడ్ క్యాప్ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే పేజ్ ఇండస్ట్రీస్, గ్లెన్మార్క్, అశోక్ లేలాండ్, సన్ టీవీ నెట్వర్క్స్, యునైటెడ్ బ్రీవరీస్ అండ్ దీవీస్ ల్యాబ్స్ లాంటి స్టాక్స్ ఒక 4 to 8% మధ్య డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకున్న మార్కెట్స్ ఆ ట్రెండ్పై విశ్లేషణ అందించేందుకు అలాగే ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు అండ్ రాజేంద్ర గారు. ప్యూర్స్ మీకు ఎలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు అండ్ హై రాజేంద్ర గారు. శేషు గారు, ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాము. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ వీక్గా ఒకే ట్రెండ్లో ఒకే రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. డౌన్ సైడ్లోనే నిఫ్టీ 10,650 బ్రేక్ చేసినప్పటికీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక ఫ్యూ పాయింట్స్ రికవరీ వచ్చినప్పటికీ కూడా అదే లెవెల్లో 10,650 అక్కడే ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఓవరాల్గా మార్కెట్స్పై మీ ఒపీనియన్ ఏంటంటారు? అండి, ఓవరాల్గా అంటే మన మార్కెట్సే ఈ విధమైన డౌన్ ట్రెండ్లో ఉన్నాయండి. గ్లోబల్గా పెద్దగా మనకి కరెక్షన్ లేదు. గ్లోబల్ మార్కెట్స్ కూడా మనకి ఈరోజు ఓపెనింగ్ చూసుకుంటే ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా అంత పెద్దగా పడిన మార్కెట్స్ పెద్దగా ఏది లేవు. అయితే లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి బడ్జెట్ తర్వాత మనకి ఒక పెరగడం చూసాము. బడ్జెట్ పక్క రోజు అక్కడి నుంచి కూడా కంటిన్యూగా 5th సెషన్ 6th సెషన్ కంటిన్యూగా మార్కెట్స్ వీక్ అవడం చూస్తున్నామండి. ఏదైతే 10,600 మనం అనుకున్నాము ఫ్యూ డేస్ బ్యాక్, బట్ ఇంత తొందరగా వస్తుంది అయితే అనుకోలేదు. కంటిన్యూగా వీక్నెస్ కి ప్రధాన కారణం చెప్పాలంటే మెటల్స్ ఒకటి చాలా వీక్గా ఉన్నాయి. ఈరోజు కూడా చూసుకుంటే దాదాపు అన్ని మెటల్ స్టాక్స్ 3 to 4% పైన నష్టాల్లో ఉన్నాయి. దీనితో రిలయన్స్ ఒకటి రీసెంట్ హైస్ నుంచి దగ్గరగా 100 రూపాయల దాకా ఈ స్టాక్లో కరెక్షన్ చూసాము. 13.20 హై రీసెంట్ హై, ఈరోజు లోగా చూసుకుంటే 12.20 అనమాట, అంటే 100 రూపాయలు పడింది. బట్ ఈరోజు మాత్రం లో నుంచి రిలయన్స్ కొంత రికవర్ అయింది. అయితే లాస్ట్ 15 మినిట్స్గా మార్కెట్లో కొంచెం రికవరీ అనేది కనపడుతూ ఉంది. నేను అనుకోవడము ఓవరాల్గా మార్కెట్స్ వీక్ వికెట్ మీదే ఉన్నాయి. రానో రోజుల్లో కూడా సెల్లాన్ రాలిస్ అని చెప్తాము. అయితే బై అండ్ డిప్స్ ఏ స్టాక్ వెళ్ళాలి అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి సెల్లాన్ ర్యాలీ స్ట్రాటజీని వాడమంటాను. అయితే ర్యాలీ రానివ్వండి. ఈ లెవెల్లో మాత్రం కొంచెం ఒక
షార్ట్ కవరింగ్ అనేది కొన్ని కొన్ని కౌంటర్స్లో రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్సే తీసుకుంటే ఈరోజు కొంత లో నుంచి కొంత మనకి రికవరీ అనేది కనపడింది. అదేవిధంగా కొన్ని కౌంటర్స్లో కూడా షార్ట్ కవరింగ్ రావచ్చు. ఈవెన్ హై బీటా స్టాక్స్లో కూడా ప్రస్తుతం లెవెల్స్లో షార్ట్ కవరింగ్ రావచ్చు. నెక్స్ట్ వీక్ కూడా ఏమాత్రం మార్కెట్స్లో ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఈవెన్ బయింగ్ మనకి ఐటీ కంపెనీస్ కొంచెం ఆపర్చునిటీ ఉండొచ్చేమో బయింగ్ వెళ్ళాలంటే. ఈవెన్ ఫార్మా అనుకున్నాం కానీ ఈవెన్ ఫార్మా స్టాక్స్ కూడా ఈరోజు ట్రెండ్ కానీ గమనిస్తే మెజారిటీ ఫార్మా స్టాక్స్ కూడా వీక్ అయిపోయినాయి. ఒక అరబిందో పక్కన పెడితే మిగతా స్టాక్స్ అనేవి కూడా సిప్లా ఒకటి అరబిందో సిప్లా అని రెండు కూడా ఎవరి డిప్స్లో కూడా బై చేసుకోవచ్చు. మిగతా ఫార్మా స్టాక్స్ మాత్రం షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్గానే ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కానీ చూసుకుంటే ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉండేది. లాస్ట్ 2 డేస్లో ఇది బాగా వీక్ అయిపోయిందని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీని కూడా ర్యాలీలో సెల్ చేయమంటాను. పరిముఖ్యంగా ఎన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న యాక్సిస్ బ్యాంక్ లాంటివి వీక్ అయిపోయినాయి. ఎస్బీఐ చాలా వీక్ అయిపోయింది కాబట్టి ఎస్బీఐని ఎవరి ర్యాలీలో సెల్ చేయమంటాను. ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ని కూడా ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. ఓవరాల్గా ఇప్పుడున్న మార్కెట్లో అటు మిడ్ క్యాప్లో అటు లార్జ్ క్యాప్లో కూడా సెల్లింగ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సెల్ అని రాలిస్ అని చెప్తాను. ఓకే రాజేంద్ర గారు, ఇక మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చార్ట్ అనాలిసిస్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ ట్రెండ్ అనేది ఓవరాల్గా ఎలా ఉందంటారు? ఇక్కడ నుంచి కూడా మరి ఇంకా ఎంతవరకు డౌన్ సైడ్లోకి వచ్చే అవకాశం కూడా ఉందంటారు? ఐ థింక్ మనకి బడ్జెట్ రోజు నుంచి మార్కెట్ కనుక గమనిస్తే కనుక ఎగ్జాక్ట్లీ 5 డేస్ అప్ మూవ్ వెళ్ళటం చూసాం. 7th రోజు టాప్ అవుట్ అయింది మార్కెట్ అండ్ దాని తర్వాత ఆల్మోస్ట్ 7th డే ఈరోజు. సో ఎంతైతే పెరిగిందో ఆల్మోస్ట్ ఆ లెవెల్కే వచ్చినట్టు చార్ట్స్ సూచిస్తున్నాయి. సో మనకి 30th జనవరి రోజు 10,612 లో ఉంది. ఈ రోజు లో చూస్తే కనుక 10,620. సో మొత్తం రిట్రేస్మెంట్ అయిపోయిందని చెప్పొచ్చు. దిస్ ఇస్ నాట్ గుడ్ యాక్చువల్లీ, ఎందుకంటే 7 డేస్ అప్ మూవ్ అండ్ 7 డేస్ డౌన్ మూవ్ అంతే స్టీప్ అంతే ఫాస్ట్గా వచ్చింది కాబట్టి ఐ థింక్ ఇంకా బేరిష్నెస్కే ఎక్కువ సూచిస్తుంది మార్కెట్. ఓన్లీ థింగ్ ఏంటంటే పుల్ బ్యాక్ వస్తుందా, మేబీ రావచ్చు. ఎందుకంటే 10,744 అనేది 200 డే మూవింగ్ యావరేజ్, అక్కడ దాకా పుల్ బ్యాక్ రావచ్చు. ఒక రిలీఫ్ ర్యాలీ అనేది ఒకటి డెఫినెట్లీ ఉంటుంది ఇంత స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు. సో అక్కడికి వస్తే షార్ట్ పొజిషన్సే సజెస్ట్ చేస్తారు చార్ట్స్ పరంగా చూస్తే కనుక. సో నా ఉద్దేశంలో 10,744 నుంచి 10,790 ఆ 50 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సప్లై జోన్గా సూచిస్తాం. సో అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీస్ే యూజ్ చేయమని నా సజెషన్. అండ్ 10,835 అబవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ మన 29th జనవరి రోజు ఏదైతే లో ఉందో 10,583 ఇస్ ఎవిడెంట్, ఆల్రెడీ చార్ట్స్లో మనకు కనిపిస్తుంది. అండ్ ఒక 20 పాయింట్స్ అవే ఫ్రమ్ టుడేస్ లో. సో డెఫినెట్లీ ఆ లెవెల్ అయితే వస్తుంది. అండ్ 10,583 క్లోజ్ అయిన రోజు ప్రాబ్లీ ఇంకొక 150-200 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఈ స్టేజ్లో రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా లేదు ఎవరికి కూడా, న్యూట్రల్గా మార్కెట్ ఉంది కాబట్టి. బట్ డెఫినెట్లీ ర్యాలీస్ వచ్చినప్పుడు షార్టింగ్ ఆపర్చునిటీలోనే ఐ థింక్ వీ కెన్ మేక్ మనీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక వే అబౌట్ 200 డే మూవింగ్ యావరేజ్ స్టిల్ ట్రేడ్ అవుతున్నాం మనం, విచ్ ఇస్ 26,399. అంటే ఇంకో 300 పాయింట్స్ 350 పాయింట్స్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా 27,104 అనేది ఒక కీ రెసిస్టెన్స్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా 300-350 పాయింట్స్ ర్యాలీ వస్తే కనుక 27,100 అబౌవ్ క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుని దానిలో కూడా షార్టింగ్ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం కొన్ని ఫ్యాక్టర్స్ గమనిస్తే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ట్రేడింగ్ ప్యాటర్న్స్ చూస్తే కనుక హై వాల్యూ ఉన్న స్టాక్స్ డెంట్ అవుతుంది చూస్తున్నాం. సో ఫస్ట్ ఇట్ వాజ్ ఎంఆర్ఎఫ్ అండ్ నెస్లే. సో ఇలాంటి స్టాక్స్ 3% 7% పడతాం అనేది మనం గత లాస్ట్ 1 ఇయర్గా సింగిల్ డే ఫాల్ ఎప్పుడు చూడలేదు. అండ్ ఈరోజు ద వే పేజ్ ఇండస్ట్రీస్ హ్యామర్ చేయడం చూస్తే కనుక ఆల్మోస్ట్ 7% 20,000 రూపీస్ అబౌవ్ ఉన్న స్టాక్ని 7-7% పడతాం అనేది ఇట్స్ ఎ న్యూ ట్రెండ్ అనిపిస్తుంది. సో నా ఉద్దేశంలో మిడ్ క్యాప్స్లో ఏదైతే కార్నేట్ జరిగిందో లాస్ట్ 1 ఇయర్లో మేబీ లార్జ్ క్యాప్స్లో కూడా స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ పరంగా సూచిస్తే. సో లార్జ్ స్టాక్స్ బాగా పడ్డాయి 7% అని ఐ డోంట్ థింక్ వన్ షుడ్ గెట్ ఇన్ టు ద స్టాక్స్. సో సైడ్ లైన్స్లో ఉంటామే ఇట్స్ ఎ గుడ్ ఐడియా ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ. సో కీన్గా అబ్జర్వ్ చేసి ప్రాబ్లీ క్వాలిటీ స్టాక్స్ లైక్ నెస్లే ఇలాంటి స్టాక్స్ ఇంకొద్దిగా స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఐ థింక్ వీ షుడ్ ట్రై టు బై. ఓకే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి ప్రసాద్. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ప్రసాద్, చెప్పండి. రాజేంద్ర గారికి అండి, అడగండి. సార్ నేను మన ప్రాఫిట్ అండ్ ట్రేడ్ సబ్స్క్రైబర్ అండి. ఆల్మోస్ట్ మార్నింగ్ మీరు ఇచ్చారు కదా కెనరా బ్యాంక్ వచ్చేసి 2023 లో బై చేయమని, ఆల్మోస్ట్ 4,000 స్టాక్స్ బై చేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 రూపీస్ దాకా ఆల్మోస్ట్ డ్రాప్ అయింది. ఫైన్, ట్రేడింగ్ కాల్స్ ఏదైనా కూడా విత్ స్టాప్ లాస్ ఉంటాయండి. సో మన కాల్ ఈస్ క్లియర్. నా ఉద్దేశంలో స్టాప్ లాస్ కూడా ట్రిగర్ అయిపోయింది ఆ కెనరా బ్యాంక్కి. సో ఐ థింక్ మీరు ట్రేడింగ్ పొజిషన్ ఎవరైనా సరే అండి, ట్రేడింగ్ బెట్ లాగా తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ ఈజ్ వెరీ మస్ట్. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ మనకి ఫాలోఅట్ అవుతాయని ఎవరికి కూడా తెలియదు డెఫినెట్లీ. సో ఎనీ ట్రేడింగ్ బెట్ ఐ థింక్ స్టాప్ లాస్ తోటే యూ షుడ్ క్లోజ్ ద ట్రేడ్.
సో నా ఉద్దేశంలో నియర్ టు 218-217 స్టాప్ లాస్ ఇచ్చి ఉంటాం మనం. సో ఆల్రెడీ స్టాప్ లాస్ ఇస్ ట్రిగర్డ్ అండి. సో ఇన్ కేస్ యూ వాంట్ టు హోల్డ్, నా ఉద్దేశంలో ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ అండి, అండ్ యూ షుడ్ అండర్గో మోర్ పెయిన్. సో ట్రేడింగ్ బెట్స్ ఎప్పుడు కూడా ఎవరైనా కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అండ్ బుక్ ప్రాఫిట్ లెవెల్స్ తోటే ఐ థింక్ యూ షుడ్ యాక్ట్, అదర్వైజ్ యూ క్యాన్ స్టే అవే ఆల్సో. మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్టర్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. కాలర్ ఉన్నారు విజయవాడ నుండి, విజయ్ కుమార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. ఏపీ మర్కంటైల్ కోఆపరేటివ్ ట్రేడ్ సొసైటీ అని ఒక టాంప్లెట్ చూశానండి. ఓకే ఓకే, అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ రిజిస్టర్ నంబర్ కూడా ఉంది. డిపాజిట్ మీద అట్రాక్టివ్ గా ఉంది ఇంట్రెస్ట్, 3-3 సంవత్సరాల పై అయితే 4% తప్పిస్తా అంటాడు. రిలయబిలిటీ ఎంతవరకు అనేది తెలుసుకుందాం అండి మీ. ఓకే అండి, ఇప్పుడు మీరు అది అటువంటివన్నీ కూడా మనం పర్సనల్గా మనం అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం చూడాల్సి ఉంటుందండి. ఇట్లా అడిగితే దాని గురించి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి మీరు చెప్పిన దాని మీద ఇన్ఫర్మేషన్ మాకు లేదు. ఒకసారి స్టడీ చేసి మళ్ళీ మీకు నెక్స్ట్ ప్రోగ్రాంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తామండి. ఓకే శశిఖర్, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందాక రాజేంద్ర గారు అన్నట్టు మిడ్ క్యాప్లో కనుక చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా మనకి ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూ రావడం మనం చూస్తున్నాము. అండ్ ఈ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ఇంకా మరింత డౌన్ ట్రెండ్ అనేది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా ఫర్దర్గా కూడా? ఉండొచ్చండి. అంటే ఇప్పుడు ఒకటి, ఏది కూడా కంటిన్యూగా పడుతూ ఉండదు అండి, మధ్య మధ్యలో పుల్ బ్యాక్ ర్యాలీస్ వస్తాయి. ఇప్పుడు సపోజ్ ఈరోజే చూసుకుంటే ఈరోజు లో నుంచి 10,641 నిఫ్టీ మనకి లో అనమాట, అక్కడ నుంచి కూడా ఫ్యూచర్స్ 691కి వచ్చింది. అంటే దగ్గర 50 పాయింట్స్ దాకా మనకి రికవరీ చూసాం. ఈ విధంగా రికవరీస్ వస్తుంటాయండి. అట్లే ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా రికవరీస్ వస్తాయి. వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే ఉన్న పొజిషన్స్ని ఏమన్నా రీసెంట్గా ఏమన్నా కొని ఉంటే వాళ్ళ రేటుకి వస్తే ఎగ్జిట్ కావడం చాలా వరకు బెటర్. ఎందుకంటే మెజారిటీ స్టాక్స్ వీక్గా ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అశోక్ లేలాండ్ చూస్తున్నాము, జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఇది 92 ఉండేది, మనకి ఈరోజు చూసుకుంటే 80 బిలో కూడా వచ్చేసింది. రిజల్ట్ నిన్న రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ స్టాక్ మళ్ళీ ఈరోజు 6% డౌన్ చూసాము. కాబట్టి ఇటువంటి అంటే అశోక్ లేలాండ్ అనేది మనకి ఒక లార్జ్ క్యాప్ స్టాక్, అటువంటి స్టాక్స్లో కూడా మనకి ఇటువంటి సెల్లింగ్ చూస్తున్నాము. కాబట్టి మిడ్ క్యాప్లో కూడా అదే విధమైన ట్రెండ్ ఉంది. నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి మార్కెట్స్ నెక్స్ట్ ఎలక్షన్స్ మనకి క్లియర్ అయ్యి ఎలక్షన్స్ అయిపోయినాక ఎటువంటి రిజల్ట్ ఉన్నా అంటే ఏదో ఒక గవర్నమెంట్ ఫామ్ చేసినా మార్కెట్స్ అది లాస్ట్ బాటమ్ అవుతుందండి. అప్పుడు ఎంత పడుతుందో మనకి లాస్ట్ ఫైనల్గా అది అక్కడ మనకి ఒక బయింగ్ పాయింట్ పెట్టుకోవచ్చు. బట్ ఈ లోపల కొన్ని స్టాక్స్ ఇండివిజువల్ స్టాక్స్లో అవుట్ పర్ఫామ్ చేయొచ్చు, అవి చాలా తక్కువ ఉంటాయండి. మనకు వాటిట్లో ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఎవరైనా కొనుక్కునే వాళ్ళనుకుంటే ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మంచి క్వాలిటీ స్టాక్స్ని ఒక స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్మెంట్ చేయమంటాను. ఒకేసారి బల్క్ అమౌంట్ కమిట్ చేయకుండా ఎస్ఐపి పద్ధతి ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసామని చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఉన్నారు మిర్యాలగూడ నుండి, సత్యనారాయణ. హలో హలో చెప్పండి. యాక్చువల్గా బోనస్ అనౌన్స్ చేసిన తర్వాత ఎన్ని నెలలకి వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది? మీరు హోల్డ్ చేస్తున్నారా అండి? ఏ ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నారు? బ్రిటానియా ఇండస్ట్రీస్, సారీ బ్రిటానియా ఇండస్ట్రీస్ బోనస్ అనౌన్స్ చేసింది. ఎన్ని మంత్స్ అండి బోనస్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ ఇవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు? ఓకే, ఐ థింక్ ఎనీ కంపెనీ బోనస్ అనౌన్స్ చేసిన తర్వాత రికార్డ్ డేట్ అని పెడతారండి. సో రికార్డ్ డేట్ వచ్చేంత వరకు ప్రాబ్లీ బోనస్ షేర్స్ వాళ్ళు ఇష్యూ చేయరు. సో ఎప్పుడైతే రికార్డ్ డేట్ అయిపోతుందో ఆ రికార్డ్ డేట్ అయినా మేబీ 1 or 2 weeks మీకు బోనస్ షేర్స్ అనేవి డైరెక్ట్గా మీ డీపీ అకౌంట్కి క్రియేట్ అవుతాయి. సో ఫస్ట్ మీరు రికార్డ్ డేట్ చెక్ చేసుకోవాలండి. ఇన్ కేస్ రికార్డ్ డేట్ అయిపోయినా కూడా మీకు 1-2 weeks బోనస్ షేర్స్ రాకపోతే దెన్ ఐ థింక్ యూ హ్యావ్ టు రైట్ ఏ లెటర్ టు కంపెనీ. హైదరాబాద్ నుండి వెంకటేశ్వరరావు కాలర్ ఉన్నారు. హలో నమస్కారం. నమస్తే అండి, అడగండి. కరూర్ రసాయన బ్యాంక్ గురించి చెప్పానండి. ఓకే, పొజిషన్స్ లో ఉన్నారు ఇందులో? అవునండి. ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? 90 అండి. షార్ట్ టర్మ్ వ్యూ తో తీసుకున్నారా లేదంటే లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్. ఓకే అండి. ఓకే అండి, కరూర్ వైశ్య బ్యాంకు ఇది బాగా వీక్ అయిపోయిన బ్యాంక్ అండి. లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా కానివ్వండి, ఫ్యూ మంత్స్గా ట్రెండ్ కానీ గమనిస్తే బాగా వీక్గా ఉంది. ఈరోజు ఒక 3% గెయిన్స్లో ఉంది. బట్ 90 అనేది ఇప్పట్లో ఇమీడియట్గా మీకు ఈ స్టాక్ అయితే రాకపోవచ్చు. బట్ మీరు
ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకి ఇప్పుడు ఎప్పుడే మనం అనుకున్నాము సెంటిమెంట్ ఏమాత్రం బాగలేదు అనుకున్నాము, తర్వాత ఇది ఏంటంటే లాస్ట్ కొన్ని రోజులుగా ఇది ఒకే రేంజ్లో ఉండి అంటే 90 క్లోజర్గా 90 ఆ లెవెల్లో చాలా రోజులు ఉందండి. అక్కడ నుంచి ఒక వన్ సైడెడ్ ఫాల్ అనమాట, అంటే ఫ్రీ ఫాల్ ఈ స్టాక్లో చూసాము. నేను కూడా ఇంకా కొంచెం స్టాక్లో కరెక్షన్ అనేది ఉండొచ్చు, 62 ఆ లెవెల్ దాకా కూడా రావచ్చు అంటే షార్ట్ టర్మ్కి. బట్ ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయండి, రిజల్ట్ పరంగా బాగాలేదండి, దాని కారణంగా ఈ స్టాక్లో ఈ విధమైన సెల్లింగ్ అనేది ఉంది. దానికి తోడు మార్కెట్స్ మనం చూస్తున్నాం, మార్కెట్స్లో ఇటువంటి చిన్న చిన్న మిడ్ క్యాప్ స్టాక్స్కి అంత బయింగ్ అనేది కనపడలేదు. బట్ ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయమంటాను, షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే వీక్గానే ఉందండి. హైదరాబాద్ నుండి రాము కాలర్ ఉన్నారు. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ రాము, చెప్పండి. ఇది ఆర్తే ఇండస్ట్రీస్ అండ్ బిజినెస్ క్లాస్ గురించి కొంచెం రాజేంద్ర గారు చెప్పండి మేడం. ఫర్ లాంగ్ టర్మ్ ఆర్తే ఇండస్ట్రీస్ అండ్ సెకండ్ స్టాక్ అంటున్నారు. ఓకే, హోల్డ్ చేస్తున్నారా రెండు కూడా? తీసుకుంటాం అనుకుంటున్నాం మేడం ఫర్ లాంగ్ టర్మ్. కొంచెం రాజేంద్ర గారు చెప్పండి. ఓకే అండి. ఆర్తి ఇండస్ట్రీస్, దివీస్ ల్యాబ్ రెండు కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ అండి. సో మీకు మిడ్ క్యాప్స్లో ఇంత టర్మియాల్ అండ్ హ్యూజ్ సెల్ ఆఫ్ వచ్చినా కూడా ఈ స్టాక్స్కి పెద్ద ఎఫెక్ట్ పడలేదు. సో డెఫినెట్లీ ఆర్తి ఇండస్ట్రీస్ మనకి బాటమ్ అనేది 1104 దగ్గరే ఉంటుంది, ఎందుకంటే మనకి 4 మంత్స్ 5 మంత్స్లో మనం 1104 తీసుకోవాలి. సో ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే కనుక ఫస్ట్ ప్రైస్ పాయింట్ 1357 దగ్గర మీరు తీసుకోమని చెప్తాను, విచ్ ఈస్ 200-day మూవింగ్ యావరేజ్. అండ్ లాస్ట్ 7 డేస్గా మనం దీని ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1800 నుంచి 1400 దాకా పడుతుంది చూసాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ బయింగ్ ఆపర్చునిటీగానే మనకి స్టాక్స్ చెప్తాయి. సో 1357 నుంచి 1150 అంటే 200 పాయింట్స్ 250 పాయింట్స్ పడినప్పుడల్లా మీరు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో యావరేజ్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ థింక్ 1 ఇయర్ 2 ఇయర్ వ్యూ 3 ఇయర్స్ వ్యూ మీరు తీసుకుంటే కనుక 2100 నుంచి 2200 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ దివీస్లా విషయానికి వస్తే కనుక ఫస్ట్ స్టాక్ ఫార్మా స్పేస్లో హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ ఇది కూడా. సో ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో మనకి 1381 బ్రీచ్ అయినప్పుడు దీని టార్గెట్ అనేది మనకు ఆల్రెడీ 21 దాకా డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఒక కరెక్షన్ మోడ్లో ఉంది, 1710 నుంచి 1510 దాకా పడుతుంది చూసాం. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్కి వే డీప్ కొద్దిగా సపోర్ట్ పాయింట్ ఉంది కాబట్టి 1346 అనేది మనకి మేజర్ సపోర్ట్ దీంట్లో, అది 200-day మూవింగ్ యావరేజ్. సో అక్కడ దాకా మీరు వెయిట్ చేసినా సరే, లేదంటే కనుక యాజ్ ఆఫ్ నౌ 1600 ఉంది. సో 1600 నుంచి 1300 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోమని చెప్తాను. సో రెండు కూడా మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి అండ్ టార్గెట్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు తిరుపతి నుండి, సురేష్. హలో మేడం, మన ప్రెజెంట్ ఆంధ్ర సిమెంట్ స్టాక్ కొనొచ్చా? 6 మంత్స్ పీరియడ్ కోసం కొనొచ్చా ఆంధ్ర సిమెంట్? ఓకే, ఇప్పుడు వద్దని చెప్తానండి. ఓవరాల్ సిమెంట్ పరంగా ట్రెండ్ షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్గా ఉంది. అసలు ఆంధ్ర సిమెంట్ మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో అర్థం కావట్లేదండి. అది 3.5 రూపీస్ దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఒకవేళ మీరు సిమెంట్ ఇండస్ట్రీలో ఉండమంటాను, సిమెంట్ ఇండస్ట్రీలో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఆంధ్ర సిమెంట్ లాంటి కంపెనీని మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బై చేయకూడదండి. 3 రూపాయలు ఉంది కదా అని మీరు కొనడం అనేది కరెక్ట్ కాదు. అది కూడా మీరు 6 నెలలు అంటున్నారు. ఒకవేళ మీరు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ కోసం ఉంటే ఏసీసీ లాంటి దాన్ని మీరు కొనుక్కోవచ్చు. తర్వాత హెడల్బర్గ్ సిమెంట్ అని ఉంటుంది మిడ్ క్యాప్లో, దాన్ని కొనుక్కోవచ్చు. బట్ దీన్ని మాత్రం కొనుక్కోవకని దూరంగా ఉండండి ఈ స్టాక్కి. హైదరాబాద్ నుండి రవి కాలర్ ఉన్నారు. హలో, ఎలాంటివి తీసుకుందాం అనుకుంటున్నాం మేడం? అదొకటి భారత ఫోర్జ్ ఒకటి 520-520-520 తీసుకున్నాను మేడం లాంగ్ టర్మ్ కోసం. ఓకే, ఈ రెండు స్టాక్స్ గురించి. ఓకే అండి. నో, భారత్ ఫోర్జ్ ఇస్ నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి. సో ఈ స్టాక్ మీకు లాంగ్ టర్మ్ కోసం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా, ఎందుకంటే పిఎస్యు స్పేస్ అనేది కొంచెం ఐ థింక్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఎవ్రీ టైమ్ వాళ్ళకి మనీ అవసరం అయినప్పుడల్లా దే ట్రై టు మేనేజ్ ద షేర్ అండ్ మనీ తీసుకోవడం చూసాం. సో లాస్ట్ 1-1.5-2 ఇయర్స్గా మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద పిఎస్యు స్పేస్ ఎక్కడి నుంచి అయితే పెరిగాయో టాప్లో వెళ్ళినప్పుడు గవర్నమెంట్ డైవర్స్మెంట్ అని చెప్పేసి ఇన్వెస్టర్స్కి ఇవ్వటం చూసాం మనం. సో అలాంటి గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న కంపెనీస్ ఐ థింక్ వీ షుడెంట్ టేక్. సో డెఫినెట్లీ భారత్ ఫోర్జ్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పిఎస్యు ప్రాబ్లీ ఐ థింక్ 2-3 ప్రైస్ పాయింట్స్లో ఈ కెన్ డూ. అండ్ ఎల్ఎన్టి విషయానికి వస్తే కనుక నా ఉద్దేశంలో స్టాక్ కొంచెం బేరిష్ ట్రెండ్లో ఉందండి, ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ ఉన్నంతకాలం ఇది బేరిష్లోనే ఉంటుంది, విచ్ ఇస్ 1321. సో 1237 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. నా ఉద్దేశంలో 1182 నుంచి 1125, 2 ఇయర్స్ లో అది. సో 1125 నుంచి 1180 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు ఎల్ఎన్టీని పిక్ చేసుకోవచ్చు, అది కూడా మీకు 3 ఇయర్ వ్యూ ఉంటాయి. ఫ్యూ మెయిల్స్ చూద్దాము. గాయత్రి దేవి మెయిల్ చేశారు, శారదా మోటార్స్ 40% లాస్లో ఉన్నాను, ఐ థింక్ దీనికి డెట్ కూడా లేదు కదా, ఎందుకు డౌన్ సైడ్లోకి వస్తుంది?
అండ్ ఈ లెవెల్ నుంచి మరింత డౌన్ సైడ్ లోకి రావచ్చా హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ఓవరాల్ మిడ్ క్యాప్స్ లాగే ఇది కూడా పడుతుందండి, ఎందుకు కిందకు వస్తుంది, ఎక్కడి నుంచి పెరిగింది అది కూడా మనం చూసుకోవాలండి. సో 2017 మేలో మనం ఈ స్టాక్ ప్రైస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇది 850 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 3140 దాకా పెరిగిన స్టాక్ ఇది. సో 3100 నుంచి ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ 1179. సో ఎక్కడి నుంచి అయితే పెరిగిందో లాస్ట్ వన్ ఇయర్లో అంతే రిట్రేస్ అయింది. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్లో మనకి లిక్విడిటీ కూడా చాలా తక్కువ ఉంటుంది, పర్ డే 1000-2000 కన్నా ఎక్కువ ట్రేడ్ అవ్వవు. సో యూ షుడ్ బి కేర్ఫుల్ అండి, అన్నోన్ స్టాక్స్లో మనం వీ షుడ్ బి కేర్ఫుల్. సో ఈ స్టేజ్లో వాట్ వీ షుడ్ డూ అనేది ప్రాబ్లీ 949 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది స్టాక్ అంటే, ఇక్కడ నుంచి కూడా ఒక 200 రూపీస్ పడే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే కనుక హోల్డ్ చేయమని నా సజెషన్, మేబీ 1450-1500 దగ్గర వచ్చినప్పుడు ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. జయంతి మెయిల్ చేశారు, డాక్టర్ రెడ్డి 2600లో షార్ట్ టర్మ్కి తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. ప్రస్తుతం ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ ఈ యుఎస్ ఎఫ్డిఏ కారణంగా అబ్జర్వేషన్స్ కారణంగా ఈ స్టాక్లో ఒకసారి వీక్నెస్ అనేది చూసామండి. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే లో నుంచి బాగా రికవర్ అయింది, అదొక పాజిటివ్ అంశము. 2600 ఇప్పుడు 2500 దగ్గర ఉందండి ప్రస్తుతానికి, ఒక 100 రూపాయలు కాబట్టి మీరు షార్ట్ టర్మ్ హోల్డ్ చేయొచ్చండి. మీరు మళ్ళీ 26 పైన రాగలిగితే ఇది మళ్ళీ స్ట్రెంత్ అనేది స్టాక్లో ఉండొచ్చు, కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూతో కూడా మీరు దీన్ని కంటిన్యూ చేసుకోమని చెప్తాను. దివ్య మెయిల్ చేశారు, మిందా ఇండస్ట్రీస్ ఈ ప్రైస్ లెవెల్లో యావరేజింగ్కి వెళ్ళొచ్చుంటారా లాంగ్ టర్మ్ వ్యూతో? ఆటో అండ్ ఆటో కాంపోనెంట్స్ అన్నీ కూడా బేరిష్ ట్రెండ్లో ఉన్నాయండి. సో లాంగ్ టర్మ్కి వెళ్ళొచ్చా? ప్రాబ్లీ 450 నుంచి కరెంట్లీ 270 దాకా పడిందండి. సో ఐ డోంట్ థింక్ అండి లాంగ్ టర్మ్ అయినా కూడా దీనిది మనం చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక 2015లో 40 రూపీస్ ఉన్న స్టాక్ వితిన్ 3-4 ఇయర్సే 10 bagger 15 bagger అయిన స్టాక్. సో నా ఉద్దేశంలో ఈ షుడెంట్ అండి, ఎందుకంటే ప్రాబ్లీ ఆటో యాజ్ ఎ స్పేస్ ఇస్ డౌన్. సో డీప్ కరెక్షన్స్లోనే ఆలోచించాలి మనం యావరేజింగ్ అనేది. 260 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మేబీ అరౌండ్ 200 వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఈ స్టేజ్లో అవాయిడ్ అనే నా సజెషన్. థ్యాంక్ యూ శేషు గారు అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు. వ్యూస్ ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్లో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం కొంత రికవరీ అనేది రావడం చూస్తున్నాము. నిఫ్టీ 62 పాయింట్స్ నెగిటివ్గా 10683 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 193 పాయింట్స్ నెగిటివ్గా 35682 వద్ద ట్రేడ్ అవుతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ 190 పాయింట్స్ నెగిటివ్గా 26781 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తోంది. ఇది బాల్టీ స్మార్ట్ ఇన్వెస్టర్, స్టే విత్ అస్.